హలో వ్యూహర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనకి నార్మల్గా ఓవర్ వెయిట్ ఉండడం ద్వారా వేరే ఇతర డిసీజెస్ కూడా ఫేస్ చేయాల్సి వస్తూ ఉంటుంది అంటే అటాక్ ప్రాబ్లమ్స్ కానీ లేదంటే డయాబెటీస్ కానీ మూకాల నొప్పులు ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ అనేవి మనకి వస్తూ ఉంటాయి అండ్ అంతేకాకుండా వెయిట్ మెయింటైన్ చేసుకుంటే మనకి ఇలాంటి రిస్క్సే కాకుండా డిసీజెస్ నుంచి కాపాడుకోవచ్చు హెల్తీగా ఉండొచ్చు అండ్ మన బాడీ కూడా చాలా బాగా ఇమ్యూనిటైజ్డ్గా ఉంటుంది సో ఉండాల్సిన వెయిట్ కంటే కూడా ఎక్కువ బరువు అనేది మనకి ఎప్పటికైనా హానికరమే సో ఈ వెయిట్ని మనము తగ్గించుకుని ఓవర్ వెయిట్ని తగ్గించుకుని నార్మల్ వెయిట్ని మనం మెయింటైన్ చేసుకోవడానికి చాలా రకాల హోమ్ రెమెడీస్ అనేవి మనము పాటించవచ్చు సో అందులో ఒక టైప్ మనం ఇప్పుడు చూద్దాం సో ఇలాంటివి ఏంటి అంటే మనకి ఎప్పుడైతే మనకి మెటబాలిజం డైజెషన్ ఇవన్నీ చాలా బాగుంటాయో మనకు ఆటోమేటిక్గా వెయిట్ అనేది గెయిన్ అవ్వకుండా అండ్ ఫుడ్ ప్రాపర్గా తీసుకున్నప్పుడు కూడా మనకి వెయిట్ గెయిన్ అవ్వకుండా వెయిట్ బ్యాలెన్స్డ్గా ఉంచుకోవచ్చు అంటే ఫుడ్లో కూడా మనం చాలా జాగ్రత్తలు అనేది పాటిస్తూ ఉండాలంటే ఎక్కువగా ఆయిలీ ఫుడ్స్ కానీ స్పైసెస్ కానీ ఎక్కువగా అంటే రెగ్యులర్గా తీసుకోకూడదు స్వీట్స్ కానీ ఇలాంటివి రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే మనకి వన్స్ అవైల్ అంటే ఎప్పుడన్నా ఒకసారి అయితే మనం తీసుకోవచ్చు కాకపోతే రెగ్యులర్గా ఇలాంటి జంక్ ఫుడ్స్ కానీ ఆయిలీ ఫుడ్స్ కానీ స్వీట్స్ కానీ స్పైసెస్ కానీ ఎక్కువగా తీసుకున్నా కానీ వెయిట్ అనేది మనం గెయిన్ అవుతూ ఉంటాం సో ఫుడ్ని మనం ప్రాపర్గా బ్యాలెన్స్ చేస్తూ ఇలాంటి హోమ్ రెమెడీస్ మనం పాటించినట్లయితే మన వెయిట్ లాస్ జర్నీ అంటే మనం వెయిట్ లాస్ అవ్వాలనుకున్నప్పుడు ఇలాంటివన్నీ కూడా ఇంకా ఎక్కువగా మనకి బూస్ట్ అనేది ఇస్తుంది అంటే ఫాస్ట్ చేస్తుంది మనకి వెయిట్ లాస్ అనేది సో ఇక్కడ ముఖ్యంగా మనం తీసుకోవాల్సింది కరివేపాకు ఇంకా అలోవెరా ఈ అలోవెరా జెల్ మనం ఉపయోగించుకుంటాము అలోవెరాలో కూడా చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి ఎప్పుడైతే మనం అలోవెరా జ్యూస్ తీసుకుంటాము మనకి క్లెన్జ్ అయిపోతుంది బాడీ అంతా కూడా నీట్గా ఇంటర్నల్గా చాలా బాగా క్లీన్ అయిపోతుంది ప్యూరిఫైడ్ ఫామ్లోకి వస్తుంది మనకి ఎక్స్ట్రా ఫ్యాట్ ఎక్స్ట్రా కొలెస్ట్రాల్ ఎక్స్ట్రా కట్స్ అన్నీ కూడా మనకి కట్ డౌన్ అయిపోయి హెల్త్ అనేది మనకి అంటే లోపల ఇన్నర్ బాడీ అనేది చాలా క్లీన్ అవుతుంది అండ్ కరివేపాకు కరివేపాకు మనకి డైజెషన్కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది బ్లోటింగ్ యాసిడిటీ గ్యాస్ ప్రాబ్లమ్స్ తగ్గిస్తుంది ఇన్డైజెషన్ ప్రాబ్లమ్ని తగ్గిస్తుంది మనకి డైజెషన్ని బాగా బూస్టప్ చేస్తుంది మెటబాలిజంని ఇంక్రీజ్ చేస్తుంది మనకి అలోవెరా కూడా మెటబాలిజం చాలా బాగా ఇంక్రీజ్ చేస్తుంది అందుకే ఈ టూ ఇంగ్రీడియంట్స్ మనం మెయిన్గా ఇక్కడ తీసుకున్నాము సో ముందుగా మనం ఇక్కడ చేయాల్సింది ఏంటి అంటే ఒక బౌల్ తీసుకోవాలి అందులో ఒక వన్ టు టూ బంచెస్ వరకు కరివేపాక ఆకుల్ని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ అలోవెరాని కూడా పీసెస్ లాగా కట్ చేసేసుకోవాలి ఒక ఫైవ్ పీసెస్ వరకు అయితే సరిపోతుంది నెక్స్ట్ ఇప్పుడు ఇందులో మనము ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా ఇప్పుడు నీళ్ళని యాడ్ చేసుకున్నాం కదా ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ నీళ్ళని మనం ఒక టెన్ టు లెవెన్ మినిట్స్ పాటు బాగా మరిగించుకోవాలి మరిగినప్పుడు మనకి మరిగించుకునేటప్పుడు కూడా మూత పెట్టి మరిగించుకోవాలి మనకి ఎవాపరేట్ అయిపోకుండా క్లోజ్ చేసేసుకొని మరిగించుకోవాలి మరిగించుకున్నాక కూడా ఆ లీవ్స్ అనేవి బాగా డార్క్గా అవ్వకుండా చూసుకోవాలి మనకు అవి బ్లాక్గా అయిపోతే అందులో ఉన్న టేస్ట్ కూడా మనకి మారిపోతుంది ఇంగ్రీడియంట్స్ ఆ ప్రాపర్టీస్ అన్నీ కూడా ఎక్కువగా ఎవాపరేట్ అయిపోతాయి అనమాట సో అందుకని ఎక్కువగా కాకుండా మీడియం ఫ్లేమ్లో ఒక లెవెన్ టు ట్వెల్వ్ మినిట్స్ పాటు బాగా మరిగించుకుని మనము ఈ డ్రింక్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న వాటర్ అనేది మనకి కరివేపాకు ఇంకా అలవేర యాడ్ చేసుకుని వాటర్ని ఒక పన్నెండు నిమిషాల పాటు బాగా ఇలా మరిగించుకున్న తర్వాత కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత మనము గ్లాస్లోకి తీసుకోవాలి సో ఇలా గ్లాస్లోకి తీసుకున్న తర్వాత ఈ డ్రింక్ మనము మార్నింగ్ పడగడుపున తీసుకోవాలి ఇలా రెగ్యులర్గా చేయడం ద్వారా మన మెటబాలిజం చాలా బాగా బూస్ట్ అవుతుంది వెయిట్ లాస్ ఫాస్ట్గా ఉంటుంది మనకి బాడీ అనేది ప్యూరిఫికేషన్ బాగా ఉంటుంది క్లెన్జింగ్ బాగుంటుంది టాక్సిన్స్ అనేవి మనకి బయటికి తొలగించడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది అండ్ అంతేకాకుండా మనకి ఫ్యాట్స్ని చాలా బాగా కట్ డౌన్ చేస్తుంది డైజెషన్ ఇష్యూస్ కానీ బ్లోటింగ్ యాసిడిటీ గ్యాస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకి చాలా బాగా తగ్గుతాయి అండ్ స్కిన్ కూడా చాలా బాగుంటుంది హెల్తీగా ఉంటుంది మీరు కరివేపాకు ఈ అలోవెరా జ్యూస్ అనేది మనకి మార్నింగ్ టైంలో తీసుకోవడం ద్వారా ఏంటి అంటే ఈ అలవెరా ఇంగ్రీడియంట్ మనం మార్నింగ్ టైం తీసుకోవడం ద్వారా డే అంతా కూడా మనకు ఎనర్జీ అనేది వస్తుంది రెగ్యులర్ యూస్ తోటి ఇమ్యూనిటీ కూడా బాగా పెరుగుతుంది కరివేపాకు యూస్ చేయడం వల్ల అలోవెరా యూస్ చేయడం వల్ల మనకి ఇమ్యూనిటీ కూడా చాలా బాగా పెరుగుతుంది మనకి నార్మల్గా ఈ రెమెడీ అనేది వెయిట్ లాస్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది అంతేకాకుండా డయాబెటీస్ ఉన్న వాళ్ళలో కూడా ఈ రెమెడీ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది షుగర్ లెవెల్స్ని మెయింటైన్ చేయడానికి అండ్ అంతేకాకుండా డైజెషన్ ఇష్యూస్ ఉన్న వారికి కూడా ఈ డ్రింక్ చాలా బాగా ఉపయోగపడుతుంది చక్కగా మీరు నార్మల్గా రెగ్యులర్గా ఏదైనా ఇలాంటి న్యాచురల్ అలోవేరా ప్లాంట్ మీరు ఇంట్లో పెంచుకుంటే చాలా మంచిది ఒకవేళ లేకపోయినా కానీ ఫస్ట్ మీరు ఇన్స్టెంట్గా స్టార్ట్ చేయాలి అది పెరగడానికి మనకు టైం పడుతుంది లేదు అనుకున్నా కానీ నార్మల్గా మనకి ఏ ఆయుర్వేదిక్ షాప్స్లో అయినా కానీ అలోవెరా జ్యూస్ ఉంటుంది కాన్సన్ట్రేటెడ్ అది మీరు తెచ్చుకొని మనము ఇలా బా కరివేపాకుని యాడ్ చేసుకొని బాయిల్ చేసుకున్న తర్వాత ఆ వాటర్ని గ్లాస్లోకి యాడ్ చేసుకున్నప్పుడు కూడా అలోవెరా జ్యూస్ ఒక వన్ స్పూన్ మీరు మిక్స్ చేసుకొని ఈ డ్రింక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు లేదు మీరు నార్మల్గా ఈ ప్లాంట్ మీ ఇంట్లో అవైలబుల్ ఉంది అనుకుంటే చక్కగా ఇలా అలోవెరాని యాడ్ చేసుకుని మీరు ఈ డ్రింక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఈ డ్రింక్ అనేది మనం రెగ్యులర్గా తీసుకోవడం ద్వారా వెయిట్ లాస్ అవడమే కాకుండా మనకి హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనము తగ్గించుకోవడానికి అండ్ ఎనర్జెటిక్గా ఉండడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది సో వెయిట్ లాస్కి ఇక్కడ మనము మెయిన్గా యూజ్ చేసే ఇంగ్రీడియంట్ ఏంటి అంటే వాము వాము తీసుకోవాలి మనకి ఫుడ్ ప్రాపర్గా డైజెస్ట్ అవ్వనప్పుడు లేదంటే అసిడిటీ లాంటి గ్యాస్ బ్లోటింగ్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనకి వెయిట్ హెవీ అయిపోతుంది అండ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి మనకి క్యాలరీస్ అనేవి బర్న్ అవ్వకుండా కొలెస్ట్రాల్ లెవెల్స్ మనకు పెరుగుతూ ఉంటాయి దానివల్ల వెయిట్ అనేది మనకి హెవీగా అయిపోతూ ఉంటుంది సో ఇక్కడ వాము మనకి మంచి డైజెషన్ ఇవ్వడానికి మెటబాలిజాన్ని బూస్ట్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది వీలైనంత వరకు మనం రెసిపీస్లో కానీ లేదంటే మార్నింగ్ టీ కానీ ఈవినింగ్ డ్రింక్ కానీ అంటే నైట్ డ్రింక్ కానీ మనము ఎక్కువగా ఇలా వాముతో యూస్ చేసుకుంటే ఏంటి అంటే మనము డైజెషన్ని ఇంకా మెటబాల్జాన్ని పెంచుకున్నట్టు ఉంటుంది సో మనకి వెయిట్ లాస్ అవ్వడానికి ఈ వాము డ్రింక్ చాలా బాగా ఉపయోగపడుతుంది ఇందులో మనకి మంచి యాంటీబయాటిక్స్ ఇంకా ఫ్రీ రాడికల్స్ని క్లియర్ చేసే ప్రాపర్టీస్ అనేవి ఉంటాయన్నమాట సో అందుకని మనకి వాము చాలా బాగా ఈ డైజెషన్కి ఉపయోగపడుతుంది నెక్స్ట్ ఇక్కడ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్ జీలకర్ర జీలకర్ర కూడా మనందరికీ తెలిసిందే డైజెషన్కి ఎంత బాగా హెల్ప్ చేస్తుందో మనకి డైజెషన్ పెంచుకోవాలన్నా కానీ మెటబాలిజం బూస్ట్ చేసుకోవాలన్నా కానీ మనకి అసిడిటీ గ్యాస్ బ్లోటింగ్ ఇలాంటివన్నీ కూడా మనకి తగ్గించడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది అండ్ అంతేకాకుండా మనకి వెయిట్ మేనేజ్ చేయడానికి మనకి ఎప్పుడైతే మెటబాలిజం బాగుంటుందో ఫుడ్ ప్రాపర్గా డైజెస్ట్ అయ్యి మన ఫ్యాట్ కింద ఉండకుండా మనకి బాడీ సెల్స్కి వెళ్తుంది కాబట్టి వెయిట్ అనేది బాగా మేనేజ్ అవుతుంది నెక్స్ట్ ఇక్కడ మనము ఒక గ్లాస్ తీసుకొని అందులో వాటర్ని యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక వన్ టీ స్పూన్ వరకు మనము జీలకర్ర యాడ్ చేసుకోవాలి వన్ టీ స్పూన్ వరకు వాము యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసి నైట్ అంతా కూడా ఈ వాటర్ని అలాగే ఉంచేసుకోవాలి నెక్స్ట్ డే మార్నింగ్ మనము ఈ నీళ్ళని కొంచెం గోరువెచ్చగా చేసుకుని తాగాలి పడగడుపున తాగాలి ఎవ్రీ డే ఈ వాటర్ అనేది మనము పడగడుపున తీసుకుంటే చాలా మంచి వెయిట్ లాస్ అనేది మీకు ఉంటుంది ఇది చాలా మంచి డీటాక్స్ వాటర్ మనకి డీటాక్స్ వాటర్స్ ఎప్పుడే కానీ బాడీలో ఉండే టాక్సిన్స్ని బయటికి తొలగించడానికి చాలా బాగా హెల్ప్ చేస్తాయి కాబట్టి ఈ డీటాక్స్ వాటర్ మనకి బాడీలో ఉండే టాక్సిన్స్ని తొలగించి మన బాడీ వెయిట్ని మేనేజ్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది బట్ మనము రెగ్యులర్గా ఈ ట్రింక్ని ఎవ్రీడే పడగడుపున తీసుకుంటే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది తప్పకుండా వెయిట్ లాస్ అనేది మీకు ఉంటుంది